అందరూ ఎలా ఉన్నారు? మీ అమ్మ బాగుందా? తనకి నేనంటే పంచ ప్రాణాలు. నిన్ను అడిగానని చెప్పమందమ్మమ్మా. కొంచెం చిరాగ్గా ఉందమ్మమ్మా, స్నానం చేయాలి. ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని నీ కన్ని కబుర్లు చెప్తాను. అవునవును, నిజమే. నేను ఆ సంగతే మర్చిపోయాను. ఈవిడ గారి మతి మార్పు నాకు కూడా అంటినట్టుంది. ఇదిగో చూడమ్మా, ఆ ముందుకెళ్ళి కుడిపక్కకు తిరిగితే ఓ బెడ్రూమ్ వస్తుంది, అదే నీ గది. ఆ పక్కనే బాత్రూమ్ ఉంటుంది, స్నానం చేసిరా. ఆ తర్వాత నీతో అన్ని విషయాలు మాట్లాడతాను. వద్దమ్మా, నువ్వెందుకు? ఆ మహాతల్లి ఉందిగా, సూట్ కేస్ని నీ గదికి పంపిస్తానులే, నువ్వెళ్ళు. సరే అమ్మమ్మా. అవునమ్మమ్మా, నేను ఇక్కడికి రాబోతున్నట్టుగా బాలకృష్ణ గారికి చెప్పావా? వాళ్ళకి నేను ఇక్కడ ఉండడం ఇష్టం ఉంటుందో లేదో? భలే దానివే, నేను రమ్మని చెప్పాను కదా, వాళ్ళెందుకు కాదంటారు? అయినా వాళ్లే నీకు పరాయి వాళ్ళ, బాగా కావాల్సిన వాళ్ళు. ఆ సుధీర్ నీకు వరుసకు బావవుతాడు. ఇది మీల్లే అనుకో, వెళ్ళు, వెళ్ళి స్నానం చెయ్యి. అంతేనంటావా అమ్మమ్మ? అంతే, నేను చెప్తున్నాను కదా, నువ్వింకా ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. నువ్వు ముందెళ్ళి స్నానం చెయ్యి. సరే. నిజంగా నాకు కూడా ఏం తెలియదమ్మా, దాత్రి గారు నాతో అలాగే చెప్పారు. తీర్థయాత్రలు చేయడానికి వెళ్తున్నానని, త్వరలోనే తిరిగి వస్తానని, నిన్ను కంగారు పడొద్దని చెప్పమని చెప్పారు. మరి ఉత్తరంలో అలా ఎందుకు రాసింది? అదే నాకు అర్థం కావడం లేదు. ఆవిడ నాతో చెప్పింది అదే. ఆ తర్వాత మనసు మార్చుకున్నారేమో నాకు తెలియదు. తన మూలంగానే నాకు ఈ కష్టాలన్నీ వచ్చాయని, తను నాకు దూరంగా ఉంటేనే నా కాపురం చక్కబడుతుందని, అందుకే తను ఎప్పటికీ తిరిగి రానని రాసింది అంకుల్. నాకెందుకో కంగారుగా ఉంది, అసలు ఎక్కడుందో ఏంటో. నువ్వు కంగారు పడద్దు, ఎక్కడున్నా నేను వెతికి పట్టుకుంటాను. ఎలా అంకుల్, అమ్మ ఎక్కడుందని వెతుకుతారు? అసలు ఇలా ఎందుకు జరిగింది? ఇదంతా నా కర్మ, నా కర్మ. ప్లీజ్ ప్లీజ్ సమత, ప్లీజ్ రిలాక్స్. నన్ను కొంచెంసేపు ప్రశాంతంగా ఆలోచించుకోనివ్వు. దాత్రి గారిని ఎలాగైనా వెతికి నీకు అప్పగించే పూచి నాది. లేదంకుల్, నాకెందుకో భయంగా ఉంది. అమ్మ మీకు అబద్ధం చెప్పి వెళ్ళింది, శాశ్వతంగా నాకు దూరం అయిపోవాలని నిర్ణయం తీసుకుంది. అక్కడ జరిగిన అవమానాలకి అమ్మ మనసు బాగా దెబ్బతింది, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఆ బాధలో ఏదైనా అగాయిత్యం చేసుకుంటుందేమోనని నాకు భయంగా ఉంది. అసలు అమ్మ ఇప్పుడు ఎక్కడుందో, అసలు ఉందో లేదో? లేదు, ఆవిడకేం కాదు. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని మనసు పాడు చేసుకోవద్దు. దాత్రి గారు అంత పిరికి వాళ్ళు కారు. నీ కాపురం సరిచేయాలనే ఉద్దేశంతో నీకు దూరంగా ఉండాలనుకున్నారు, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. నాతో ఈ విషయం చెప్తే నేను ఊరుకోనని అబద్ధం చెప్పారు. ఎనీవే,
ఆవిడ ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. నువ్వు కంగారు పడద్దు. అండ్ వన్ మోర్ థింగ్, దయచేసి సుప్రతికి ఈ విషయం చెప్పొద్దు. ఈ సంగతి తెలిస్తే తను తట్టుకోలేదు. తన్ని కన్సోల్ చేయడం నా వల్ల కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రతికి ఈ విషయం తెలియనివ్వనని నువ్వు నాకు మాట ఇవ్వాలి. అలాగే ఈ విషయం గురించి కంగారు పడనని, ధైర్యంగా ఉంటానని కూడా నాకు హామీ ఇవ్వాలి. ప్లీజ్, అలా అని నువ్వు నాకు ప్రామిస్ చేస్తేనే నేను ప్రశాంతంగా ఉండగలను. దాత్రి గారికి ఏమీ కాదు. ఆవిడ ఎక్కడున్నా సరే నేను వెతికి పట్టుకుని ఇక్కడికి తీసుకొస్తాను. త్వరలోనే ఆవిడ నీకు అప్పచెప్తాను. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, ప్లీజ్ డోంట్ వరీ. నువ్వు ఇలా కంగారుగా కనిపిస్తే సుప్రతికి అనుమానం వస్తుంది, ఆరా తీస్తుంది. కాబట్టి దయచేసి మామూలుగా ఉండు. ఏమో అంకుల్, నాకు అసలు కాలు చెయ్యి ఆటం లేదు, గుండె దడగా ఉంది. అదే వద్దనేది, నా మీద నమ్మకం ఉంచు. ప్లీజ్ రిలాక్స్. నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను, కానీ ఇప్పుడు కంగారు పడి లాభం లేదు. ధైర్యంగా ఉండు, ఏమీ జరగనట్టే సుప్రతికి కనిపించు. నేను ఇప్పుడే వస్తాను. అదమ్మా జరిగింది. పాపం అప్పటి నుంచి సుధీర్ పరిస్థితి ఏం బాగోలేదు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మనిషే తన్నిలా మోసం చేయడంతో తట్టుకోలేకపోతున్నాడు. వాడి బాధ చూడలేక నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. అయిందేదో అయింది, వాణ్ణి ఎలాగైనా నువ్వు మామూలు మనిషిని చెయ్యాలి. నేనా? అవును నువ్వే. నీ వల్లే అవుతుంది, అందుకే కదా నిన్ను ఇక్కడికి రప్పించింది. నేనేం చేయగలనమ్మమ్మా? అన్నీ చేయగలవు. నీకెందుకు? నువ్వేం ఆలోచించొద్దు, ఎప్పటికప్పుడు నేను చెప్పింది చెయ్యి, అంతే చాలు. సుధీర్ గురించి నాకు పెద్దగా తెలియని కూడా తెలీదు. ఈ ఇంటికి వచ్చాక ఓసారి దూరం నుంచి చూశాను, అంతే. నా పనేదో నేను చూసుకోక ఇవన్నీ నాకెందుకమ్మమ్మా? ఇది ఆయన పర్సనల్ విషయం, నువ్వు కూడా కల్పించుకోకుండా ఉంటే మంచిదేమో. ఏంటి బలేగా చెప్పావులే, నువ్వు కూడా నాకు సలహాలు ఇచ్చే పాటిదానివా? అందరూ నాకెందుకులే అని చేతులు కట్టుకుని కూర్చుంటే ఇక వాడి జీవితం ఎలా బాగుపడుతుంది? వాడెప్పటికీ ఇలాగే బాధపడుతూ ఒంటరిగా మిగిలిపోవాలా? పెద్దదాన్ని నేను చూస్తూ ఎలా ఉండగలను? అందుకే వాణ్ణి ఎలాగైనా మళ్ళీ మామూలు మనిషిని చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఏదో కుర్రతనం కొద్దీ తొందరపడి ఆ పెళ్లి చేసుకున్నాడు, అందుకు తగిన శిక్ష అనుభవించాడు. ఇప్పుడు ఎలాగో ఆ పిల్లతో తెగదంపులు చేసుకున్నాడు కదా, ఇవాళ రేపో విడాకులు తీసుకోవడమే తరువాయి. ఆ తర్వాత వాడికి ఇంకో పెళ్లి చేయించి ఈ ఇంటి పరిస్థితిని చక్కదిద్దుతాను. అసలు అందుకే నేను ఇంకా ఇక్కడున్నాను. మొదట్లో ఈ ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఓ 4 రోజులుండి వెళ్ళిపోదానులే అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక ఈ ఇంటి పరిస్థితి పూర్తిగా అర్థమైంది. అది సరిదిద్దాక ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆ పనిలో నువ్వు నాకు సాయపడాలి. ఏమోనమ్మమ్మా, నాకెందుకో భయంగా ఉంది. ఈ విషయం గురించి ఓసారి నాన్నగారితో మాట్లాడతాను, ఆయన సరేనంటేనే నువ్వు చెప్పింది చేస్తాను. ఏం అవసరం లేదు, నీకు నా మీద నమ్మకం లేదా? అలా అని కాదు. మరింకే నేను చెప్పింది చెయ్యి, అంతే. అవతల సుధీర్ బతుకు అలా బండబారిపోతుంటే నువ్వు ఇలా తీరిగ్గా కూర్చొని పేపర్ చదువుకుంటున్నావా? నేను నీకంటే ఎక్కువగానే బాధపడుతున్నాను. ఊరికే బాధపడి ఏం ప్రయోజనం? ఏదో ఒకటి చెయ్యాలి గాని. నేనేం చేయగలను, ఇదంతా వాడు చేజేతులా చేసుకున్నాడు. బాగానే ఉంది, అలా అని సరిపెట్టేసుకుంటే ఎలాగూ? సుధీర్ ఒంటరితనం నేను ఇక చూడలేను. ఆ పిల్ల చేసిన తప్పుకి వాడెందుకు శిక్ష అనుభవించాలి? నాకు అసలే మనసు బాగాలేదు. ఏం చెప్పదలుచుకున్నావు, 2 ముక్కలో చెప్పు, ఊరికే నష్టపెట్టద్దు. ఆ సమత ఎప్పుడు తిరిగి వస్తుంది? ఆవిడ గారు అన్నాళ్ళు పుట్టింట్లో ఉండిపోతే మనకే పరువు నష్టం. అడిగేవాళ్ళు లేక ఈ ఆగడాలు. మర్యాదగా ఇంటికి తిరిగి వచ్చేయమని చెప్పు, లేదా విడాకులైనా ఇవ్వమను. ఈ విషయంలో ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. చేసిన తప్పుకు లెంపలేసుకుని సుధీర్ క్షమాపణ చెప్పి వాడితో కాపురం చేయమను, లేదా తెగదెంపులు చేసుకుని వాడైనా సుఖంగా ఉండే ఏర్పాటు చేయమను. ఏంటి అలా చూస్తున్నావు? నేను అన్నదాంట్లో తప్పే ఉంది? ఆ మహాతల్లి చేసిందంతా చేసి వెళ్ళి హాయిగా పుట్టింట్లో కూర్చుంది, వీడేమో ఇలా కుమిలిపోతున్నాడు. పెద్దవాళ్ళం మనం చూస్తూ ఎలా ఊరుకోగలం? నేనన్నదాని గురించి ఆ అమ్మాయిని గట్టిగా నిలది, వెంటనే విషయం తేల్చి చెప్పమను. వచ్చి బుద్ధిగా కాపురమైనా చేయమను, లేదంటే విడాకులైనా ఇచ్చేయమను. నువ్వు ఒకసారి వాళ్ళింటికి వెళ్ళి ఈ విషయం గురించి నిర్మోహమాటంగా మాట్లాడరా. నేనా? వాళ్ళింటికా? చచ్చినా వెళ్ళను.
బాగానే ఉంది. ఇలా అభిమానాలకు పోతే నష్టపోయేది మనమే. ఆ పిల్లతో పాటు నువ్వు మొండికేస్తే వీడి జీవితం ఎలా బాగుపడుతుంది? అయిందేదో అయిపోయింది, అంతా మన మంచికే అనుకుందాం. ఆ పిల్లతో ఒకసారి మాట్లాడు. ఆ అమ్మాయి తిరిగి రానంటే విడాకులు ఇవ్వమని ఖచ్చితంగా అడిగేసేయి. అంతకంటే ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. సుధీర్కేం తక్కువ? ఓ అంటే కోర్టు సంబంధాలు వచ్చి మన ముందు వాళ్తాయి. అవన్నీ నేను చూసుకుంటానులే. నువ్వు ఈ విడాకుల విషయం తేల్చిరా. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంతకన్నా ఇంకేం చేయలేం. నేను చెప్పినట్టు చెయ్యి. మంచి విషయమే. ఆ సమత సంగతి ఏదో ఒకటి తేల్చమని బాలకృష్ణతో మాట్లాడొస్తున్నాను. ఏం మాట్లాడారు? ఏముంది, ఇస్తే విడాకులు ఇవ్వమను లేదా మర్యాదగా వచ్చి కాపురమైనా చేయమను అని చెప్పాను. వీడు నా మాట విన్నట్టే ఉన్నాడు, ఆలోచనలో పడ్డాడు. ఇవాళ్ళో రేపో వెళ్ళి అడిగేస్తాడు కూడా. ఆ సమతకు అసలే పొగరెక్కువ. ఆ పిల్ల చచ్చినా తిరిగి రాదు, కృష్ణతో అదే విషయం చెప్తుంది. నాకు కావాల్సింది అదే. కృష్ణ అక్కడికి వెళ్ళగానే పెద్ద గొడవ అవుతుంది, అనుమానం లేదు. చివరికి ఆ పిల్ల రానని తెగేసి చెప్పడం ఖాయం. ఇక ఆ తర్వాత ఏముంది, విడాకులే. నీ మొహం మండా, విడాకులే అని ఎంత ఆనందంగా చెప్తున్నావు. ఇలా ఎంతమందినో విడదీసే నువ్వు నీ మొగుడుకు దూరం అయిపోయావు. ఇంకా నీకు బుద్ధి రాలేదు, అసలు ఈ ఇంటి నుంచి నీకు విడాకులు ఇప్పించాలి. అప్పుడే పాపం వీళ్ళందరూ మనశ్శాంతిగా ఉండగలరు. మోదనష్టపదాల చిచ్చి. ఏంటమ్మా? అమ్మా ఆచూకీ ఏమైనా తెలిసిందా అంకుల్? లేదమ్మా, నేను ఆపల్లోనే ఉన్నాను. నాకు తెలిసిన వాళ్ళందరికీ ఈ విషయం గురించి చెప్పాను, అన్ని చోట్లకి ఫోన్లు కూడా చేశాను. మా ఫ్రెండ్స్ కూడా నేను చెప్పాను అంకుల్, అలాగే మమ్మీ ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి అడిగాను. తనకేం తెలియదని చెప్పింది ఆవిడ. ఇప్పుడు అమ్మ ఎక్కడుందో, ఎలా ఉందో? షీ విల్ బి ఆల్రైట్, డోంట్ వరీ. నేను వెతికిస్తున్నాను కదా, త్వరలోనే ఆవిడ ఎక్కడుందో ఆరా తీస్తాను. వెంటనే వచ్చి నిన్ను కలిసి ఏర్పాటు చేస్తాను. నువ్వు దిగులు పడొద్దు. నువ్వు ఇలా కనిపిస్తే సుప్రతికి అనుమానం వస్తుంది. నా మాట విని ప్రశాంతంగా ఉండు. టీవీ ఛానల్స్ లో అనౌన్స్మెంట్ ఇప్పిద్దాం అంకుల్, ఎక్కడున్నా అమ్మని వెంటనే తిరిగి రమ్మని అడుగుదాం. మేబీ దట్ విల్ హెల్ప్. ఉత్తమ్మా, నేను దాని గురించి ఆల్రెడీ ఆలోచించాను. అలా చేస్తే సుప్రతికి విషయం తెలిసిపోతుంది. తెలిస్తే తెలిసింది అంకుల్, ఎప్పటికైనా ఈ నిజం తెలియకపోదు కదా. ఆ బాధ ఏదో ఇప్పుడే పడుతుంది. లేదు, నేను ఈలోగానే ధాత్రి గారిని వెతికి పట్టుకుంటాను. నువ్వు ఇంకా ఆ విషయం గురించి మర్చిపో. పాపం, అమ్మ ఎలా ఉందో ఏంటో. ఆవిడ ఎక్కడున్నా బాగానే ఉంటారు. షీఈస్ ఎ ప్రాక్టికల్ ఉమెన్, షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్. ఆవిడికి ప్రపంచం గురించి బాగా తెలుసు, పైగా చదువుకున్న ఆవిడ. దీని గురించి ఆలోచిస్తూ నువ్వు నీ మనసును పాడు చేసుకోవద్దు. ఆవిడ ఎక్కడున్నా తిరిగి తీసుకొచ్చి నీకు అప్పగించే పూచి నాది, సరేనా? వెళ్ళు. అసలే సుధీర్కి దూరమై నువ్వు చాలా కుంగిపోయి ఉన్నావు. ఈ విషయం నాకు వదిలిపెట్టేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. ఎప్పుడు చూసినా పుస్తకాలు చదవడం లేదా టీవీ చూడడం, ఈ తప్ప నీకు రెండో పని లేదా? ఏం పనిందమ్మమ్మా, నీకు తెలుసు కదా నువ్వు రమ్మన్నా అని ఇక్కడికి వచ్చాను. తప్పితే నేను ఇక్కడ ఏం చేయను చెప్పు. ఒకటే బోర్ కొడుతుంది, అసలు మన ఊరు తిరిగి వెళ్ళిపోతాను. అయ్యయ్యో, అంత పని చేయొద్దు.
అంత కష్టపడి నిన్ను ఇక్కడికి రప్పిస్తే పనవక ముందే వెళ్ళిపోతానంటావేంటి? ఏం పనమ్మమ్మా? అన్ని నిదానంగా అర్థం అవుతాయిలే. ముందు నేను చెప్పినట్టు చెయ్యి. మహాలక్ష్మిని కాఫీ కలుపుకొని తీసుకురమ్మన్నాను. నువ్వు తీసుకెళ్లి మీ బావకి, అదే సుధీర్కిచ్చిరా. నేనా? అవును నువ్వే. ఏమలా తెల్లమొహం వేశావు? అయినా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నువ్వు అసలు వాడిని కనీసం పలకరించనైనా పలకరించలేదు. వాడితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎవరో పరాయివాడన్నట్టు వాడి మొహం వైపు కూడా చుట్టం లేదు. 24 గంటలు గిరిగీసుకొని నీ గదిలోనే ఉండిపోతున్నావు. ఇలాగైతే ఎలాగూ? ఏమన్నా బాగుంటుందా చెప్పు. వాడు నీకు బావే కదా అవుతాడు, పైగా బాధలో ఉన్నాడు. ఇలాంటప్పుడే కదా మనసులో బాధ ఏంటో కనుక్కొని మనం ఓదార్చాల్సింది. లేకపోతే ఈ బంధుత్వాలు చుట్టరికాలు దేనికి ఏడవును? ఏమో అమ్మమ్మ, నాకు వీళ్ళు ఎవరితోనూ పరిచయం లేదు. నువ్వు రమ్మన్నావని ఇక్కడికి వచ్చి ఉంటున్నాను తప్పితే నేను వాళ్ళతో ఏం మాట్లాడని చెప్పు. పరిచయానికేముంది, ఓసారి చేసుకుంటే అదే అవుతుంది. నువ్వు ముందులే, ఓసారి ఆ తలదూకో. ఏంటో, చదువుకున్నావన్న మాటే గాని నీకు ఈ కాలపు ఆడపిల్లలకు ఉండాల్సిన చలాకీధనం చురుకుదనం ఏవీ లేవు. ఒట్టి అమాయకురాలివి. ఈ కాలంలో ఎలా నెట్టుకొస్తావో ఏంటో. నీ స్థానంలో ఇంకెవరైనా ఉన్నట్టయితేనా ఈ పాటికి అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ ఇంటికి మహారాణి అయి ఉండేది. నువ్వు చెప్తోంది నాకేం అర్థం కావడం లేదమ్మమ్మా. నీకు అర్థం కాదులే, నీకివన్నీ అర్థమైతే నాకీ అవస్థలు దేనికి? వచ్చా? అరగంట అయింది నీకు కాఫీ తెమ్మని చెప్పి, ఇంతసేపు ఏం చేస్తున్నావు? బాలే వాళ్లే, నాకు ఇదొక్కటే పని అనుకుంటున్నారా? ఇంకా చాలా పనులున్నాయి, తీసుకోండి కాఫీ మీకేనా? కాదు, అది అక్కడ పెట్టేసెళ్ళు. ఇదిగో ట్రేతో పాటు అక్కడే ఉంచు. సరేనమ్మా. ఇదిగో సుధీర్ తన గదిలోనే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. పాపం భార్యకు దూరం అయిపోయాడు కదా, అందుకే దిగులుగా ఉన్నాడు. నువ్వు ఆ దిగులు పోగొట్టాలి. నేనా? అవును నువ్వే. ఏం మనిషివో, నీకు ఇంకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నన్నేం చేయమంటావు అమ్మమ్మా? ఆ కాఫీ కప్పు తీసుకెళ్లి వాడికి అందించు. ఇప్పటికి పని చేయి చాలు. సరే, ఇచ్చేసి వెంటనే వచ్చేస్తాను. చంపేశావు, ఇచ్చేసి వెంటనే రావడానికా నేను అక్కడికి పంపించేది? మరి కేవలం కాఫీ అందించి రావడం అయితే ఆ పని నేను చేద్దును. మరి ఇంకేం చేయాలి? అది నన్నే అడిగావు, నా కర్మ. ఏంటమ్మమ్మా అంత చిరాకు పడతావు? చిరాకు కాక మరేంటి, కాఫీ కప్పు ఇచ్చేసి వెంటనే వచ్చేస్తావా? ఓ సమాయక పక్షి, కాఫీ ఒక సాకు మాత్రమే. ఆ పేరు చెప్పి నువ్వు ఆ గదిలో ఒక గంట సేపు ఉండిరా. గంట సేపా? అవును. ఏంటలా కళ్ళు తేలేసావు? అయినా ఏదో పులి దగ్గరకో సింహం దగ్గరకో వెళ్ళమన్నట్టు మొహం పెట్టావే. వాడు నీ బావ, మీరిద్దరూ కావాల్సిన వాళ్ళు. నువ్వెంతసేపైనా ఆ గదిలో ఉండొచ్చు, ఏ కబుర్లైనా చెప్పుకోవచ్చు, కులాసాగా నవ్వుకోవచ్చు, బాధలు పంచుకోవచ్చు. అర్థమైందా? ఏంటమ్మమ్మా అర్థమయ్యేది? అసలు పరిచయమే లేని మనిషితో అంతసేపు ఎలా మాట్లాడమంటావు? ఇప్పుడు వెళ్తావు కదా, పరిచయం చేసుకో, కాఫీ అందించు, ఆ తర్వాత కబుర్లలోకి దించు. నీ వయసులో ఉన్న ఆడపిల్లలు ఇలాంటివి తలుచుకోవాలి గాని ఇదేం పెద్ద కష్టమైన పనే. నువ్వు రమ్మంటే ఇక్కడికి వచ్చాను గాని ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనుకోలేదు. ఇబ్బందా? నా కర్మ, నువ్వు ఈ జన్మకు బాగుపడవు. ఏంటి అలా ఏడుపోహం పెట్టుకునే వెళ్తావా? కాస్త నవ్వు తల్లి. ఆ నవ్వు చాలా? ఆ చాలే, ఏదో ఏడవలేక నవ్వినట్టుంది. నాకెందుకో భయంగా ఉందమ్మమ్మా. భయం లేదు, పాడు లేదు, అయినా నేనున్నాను కదా, నీకెందుకు భయం? వెళ్ళి ఆ కాఫీ కప్పు నా గదిలో పెట్టి సుధీర్తో సరదాగా 4 మాటలు మాట్లాడేసరా. దీనికింత ఆలోచించాలా? మళ్ళీ మాట్లాడితే కాలేజ్ చదువులు, ఇంగ్లీష్ ముక్కలు, ఎందుకు ఏడవను? నువ్వు చెప్తున్నావు కాబట్టి వెళ్తున్నానమ్మమ్మా, కాకపోతే ఎక్కువసేపు ఉండను. సరేనా? ఏదో ఒకటి చెయ్యి తల్లి, నువ్వు ముందు బయలుదేరు. సరే. నా కర్మ కొద్దీ దొరికావు, నీతో ఎలా వేగాలో ఏంటో. నిన్ను నమ్ముకుంటే కుక్కతోకని పట్టుకుని గోదావరి ఈదినట్టు అవుతుందో ఏంటో. Yes, come in.